నమస్కారం సో ఇంతకుముందు క్లాస్ లో మనము వాల్యూ ఆఫ్ సప్లై రూల్ 27 రూల్ 28 రూల్ 29 రూల్ 30 రూల్ 31 అండ్ రూల్ 31 ఏ నేర్చుకున్నాం ఓకేనండి ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఐ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ రూల్ 27 దట్ ఇస్ ప్రైస్ ఇస్ నాట్ ఏ సోల్ కన్సిడరేషన్ రూల్ 28 సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్ అండ్ రిలేటెడ్ పర్సన్ And rule 29, supply between principal and agent. Rule 31, that is the cost into 110%. Rule 30, rule 31, residual method. 31A, value of lottery, betting, gambling, and that is another one is horse race in race club. Okay, na? These points explained in the previous class. Now I am explaining valuation rule. Okay, na? Rule 32. Now I am explaining to you rule 32. Rule 32, sub rule 2. Correct? Rule 32, sub rule 2. It is discussed about foreign currency. Exchange. Okay, na? Rule 32, sub rule 2, explained about foreign currency exchange. Rule 32, devu cheptunnani foreign currency ni exchange vishayamlo rule 32, sub rule 2 cheptundi, right? Right? Sorry. So, rule 32, sub rule 2, about foreign currency exchange. It is classified into two categories. How many categories? Two categories. Right. So about foreign currency exchange, here options also two options given. How many options given? Two options given. Right. So first of all, I am explaining to you option one. Okay. So foreign currency exchange విషయంలో కూడా two options ఇచ్చారు. సో అందులో ఆప్షన్ నంబర్ 1 మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము దాని తర్వాత ఆప్షన్ నంబర్ 2 గురించి వెళ్దాం ఓకేనా రైట్ సో ఇక్కడ ఆప్షన్ నంబర్ 1 రైట్ ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రైట్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్ వన్ ఇస్ సపోజ్ ఇఫ్ ఫారిన్ కరెన్సీ Foreign currency converted into Indian rupee or vice versa. Okay, na? Here. If foreign currency converted into Indian rupee or vice versa. That means Indian currency converted into foreign currency or foreign currency converted into Indian currency. Right. Next, the second one is if foreign currency converted into foreign currency right so here foreign currency converted into Indian rupee or vice versa means foreign currency converted into Indian rupee or Indian rupee converted into foreign currency so next one is foreign currency converted into foreign currency means one foreign currency converted into another foreign currency okay right? so that is the second method right so ikkada two types lo unnayandi ఫారిన్ కరెన్సీని మనం ఇండియన్ కరెన్సీలో మారిస్తే ఎట్లా ఇండియన్ కరెన్సీని ఫారిన్ కరెన్సీలో మారిస్తే ఎట్లా అనేటటువంటిది ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ ఏముంది అక్కడ ఫారిన్ కరెన్సీని ఇంకో ఫారిన్ కరెన్సీలో కనుక మనం కన్వర్ట్ చేసినట్లయితే అప్పుడు మనం ఏ విధంగా వాల్యూ ఆఫ్ సప్లైని లెక్క కట్టాలి కదా రైట్ సో ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై అంటే దీనికి సంబంధించి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీస్ ఉన్నాయి అనుకుందాం ఒక 2000 రూపీస్ నోట్ ఉంది రైట్ 2000 రూపీస్ ఇండియన్
రూపీస్ నా దగ్గర ఉన్నాయి నోట్ ఉంది 2000 రూపీస్ నోట్ అది సూపర్ యొక్క షాప్ లో ఇచ్చాను షాప్ లో ఇచ్చి నేను దానికి చేంజ్ అడిగాను ఓకేనండి అప్పుడు నాకు ఎంత ఇస్తాడు చెప్పండి 2000 ఇస్తాడు అర్థమైన పాయింట్ ఇక్కడ సో ఇండియన్ కరెన్సీ నేను 2000 రూపీస్ నోట్ ని తీసుకపోయి ఒక షాప్ లో ఉన్న ఎక్కడ ఇచ్చి నాకు ఇంకో 2000 రూపీస్ అంటే ఆ 2000 రూపీస్ సమం చేంజ్ చేయండి అంటే 100 రూపీస్ నోట్స్ అయితే ఒక 20 ఇస్తాడు 500 అయితే ఒక 4 ఇస్తాడు 50 రూపీస్ అయితే 40 ఇస్తాడు అంటే ఈక్వల్ అమౌంట్ వస్తుంది కదా ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఉండదండి ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఉండదు దాని వాల్యూ ఆఫ్ సప్లై అనం బట్ నా దగ్గర ఫారెన్ కరెన్సీ ఉన్నది దాన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి నేను కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు సేమ్ అమౌంట్ ఇవ్వండి అమౌంట్ అనేది కొంచెం తక్కువ ఇవ్వడం జరుగుతుంది అమౌంట్ అనేది కొంచెం తక్కువ ఇవ్వడం జరుగుతుంది రైట్ లేదా వేరే వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి ఓకేనా సో వాళ్ళ దగ్గర సో అండ్ సో ఫారెన్ కరెన్సీ ఉన్నది మనకి ఇండియన్ కరెన్సీ అడుగుతుంది అప్పుడు మనం ఏం చేస్తాము వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు మనం తక్కువ రేట్ వాళ్ళకి ఇస్తాం అంటే కొంటే మనకు లాస్ అయిందంటే కొంత తక్కువ వస్తుంది అమ్మితే మనకు కొంచెం లాభం వస్తుంది ఇది కామన్ పాయింట్ కదా రైట్ అంటే మనం ఫారెన్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో మార్చినప్పుడు ఇండియన్ కరెన్సీని ఫారెన్ కరెన్సీలో మార్చినప్పుడు ఈక్వల్ అమౌంట్ ఇయ్యము ఒకవేళ అంటే తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము దాన్ని ఎట్లా లెక్క కట్టాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాం ఓకేనండి రైట్ అది ఇండియన్ కరెన్సీ అయితే ఎంతకంతనే ఇస్తాం కానీ జనరల్ గా తక్కువ అయితే ఇక్కడ ఇవ్వము ఓకేనా ఇఫ్ హియర్ ఫారెన్ కరెన్సీ కన్వర్టెడ్ ఇన్ టు ఇండియన్ రూపీ వైస్ వర్సా రైట్ సో దెన్ this is again classified into this is again classified into two categories if RBI rate is available if RBI rate is not available Another one is if RBI rate is not available, right? So here, if foreign currency converted into Indian rupee or vice versa, if RBI rate is available, if RBI rate is not available, right? Suppose, for example, here, how to calculate? Suppose RBI rate is available. RBI rate is అవైలబుల్ ఆర్బిఐ రేట్ కనుక అవైలబుల్ ఉంటే అప్పుడు ఏ విధంగా లెక్క కట్టాలి అనేటటువంటిది ఇక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్ అండి ఓకేనా రైట్ సపోజ్ ఆర్బిఐ రేట్ కనుక అవైలబుల్ ఉంటే సపోజ్ ఇది బ్యాంక్ అనుకుందాం లేదా ఆథరైజ్ డీలర్ అని అనుకుందాం బ్యాంక్ లేదా ఆథరైజ్ డీలర్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ సో ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీకి సంబంధించి అది బ్యాంక్ లేదా ఆథరైజ్ డీలర్ అని అనుకున్నాం ఇక్కడ రైట్ సపోజ్ ఇక్కడ ఈయన ఎక్స్ అనే వ్యక్తి ఈయన ఎక్స్ అనేటటువంటి వ్యక్తి రైట్ సో ఈయన దగ్గర సపోజ్ 1000 యుఎస్ డాలర్స్ ఉన్నాయని అనుకుందాం ఎంత 1000 యుఎస్ డాలర్స్ ఉన్నాయి రైట్ ఈయన బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు ఈయన బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏమడిగిందంటే ఈయన ఇండియన్ రూపీస్ అడిగాడు బ్యాంక్ దగ్గర ఎన్ని దగ్గర ఏమున్నాయి ఎన్ని దగ్గర ఏమున్నాయి 1000 యుఎస్ డాలర్స్ ఉన్నాయి యుఎస్ డాలర్స్ తీసుకెళ్లి బ్యాంక్ దగ్గరికి లేదా ఆథరైజ్డ్ డీలర్ ఎవరైతే ఉన్నారో మనీ ఎక్స్చేంజ్ కి సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమడిగిందంటే నాకు ఇండియన్ రూపీస్ కావాలని అడిగింది అప్పుడు ఆర్బిఐ రేట్ అవైలబుల్ లో ఉందనుకోండి ఓకేనా సో ఆర్బిఐ ఎక్స్చేంజ్ రేట్ ఏ విధంగా ఉంది అంటే సపోజ్ $1 ఈక్వల్స్ టు 70 రూపీస్ ఉందని అనుకుందాం ఆర్బిఐ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది $1 ఈక్వల్స్ టు 70 రూపీస్ ఉందని అనుకుందాం అంటాడు రైట్ అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడంటే 1000 ఇంటూ 70,000 రూపీస్ ఇవ్వాలి కదండి కానీ 70,000 ఇవ్వడు 70,000 ఇవ్వడు మనకి ఆర్బిఐ రేట్ 70 ఉందని రైట్ మరి ఆర్బిఐ రేట్ అనేటువంటిది 70 రూపీస్ ఉంటే రైట్ మరి మనకు 70,000 రావాలి కదా 70,000 ఇయ్యరు 70 రూపీస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 68 రూపీస్ ఇస్తామని చెప్పారని అనుకోండి ఎంత 68 రూపీస్ యాక్చువల్ గా 70 రూపీస్ ఆర్బిఐ రేట్
కానీ మనకి ఎంత అంటున్నాడు 68 రూపాయస్ ఏ మీకు ఇండియన్ రూపీస్ కట్టిస్తామని చెప్తున్నాడు అంటే ఆ 2 రూపాయస్ ఏదైతే ఉందో డిఫరెన్స్ 2 రూపాయస్ ఓకేనా దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఓకేనా ఆ 70 రూపీస్ 68 రూపీస్ డిఫరెన్స్ ఎంత ఉన్నది 2 రూపీస్ ఆ 2 రూపీస్ అనేటటువంటిది పర్ యూనిట్ కి ఏమవుతుంది అంటే పర్ డాలర్ దగ్గర ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఉంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద అవే రేట్ అండ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ రేట్ బయింగ్ ఆర్ సెల్లింగ్ రేట్ బయింగ్ ఆర్ సెల్లింగ్ రేట్ అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే వాల్యూ ఆఫ్ సప్లై అంటాం సో ఇక్కడ 1000 ప్రకారం మీకు ఎంత ఇస్తారు అంటే 1000 ఇంటూ 68 రూపాయస్ ప్రకారం అంటే 68000 రూపాయస్ ఏ కట్టిస్తారు అంటే ఆ 2000 రూపాయస్ ఏమైతే ఉందో ఆ 2000 రూపాయస్ నే మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము దిస్ ఇస్ పాయింట్ హియర్ suppose if RBI rate is available okay na suppose that is 70 rupees is the RBI rate here x is having 1000 US dollars okay na so he asked to the bank converting into indian rupees okay na right RBI rate are 70 rupees but authorized dealer or bank he is giving only 68 rupees and 68 rupees maatrame istha antunadu అంటే 1000 ఇంటూ 70000 రావాలి కానీ 70000 రావట్లేదు మనకి 1000 ఇంటూ 68 ప్రకారమే కట్టిస్తున్నాం అంటే 68000 వస్తుందండి ఆ డిఫరెన్స్ 2000 రూపాయస్ ఏమైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటామంటే వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము లేదా ఇంకో విధంగా కూడా లెక్క పెట్టుకోవచ్చు యూనిట్ వైస్ గా తీసుకుంటే 70 రూపాయస్ ఇక్కడ 68 డిఫరెన్స్ 2 రూపాయస్ ఉంది టోటల్ హౌ మెనీ యూనిట్స్ 1000 యూనిట్స్ ఇంటూ 2 రూపాయస్ మీన్స్ 2000 రూపాయస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఇది మనం కొనడానికి పోయి ఇండియన్ రూపీస్ ఒకవేళ అమ్మడానికి పోతే ఇంకో విధంగా ఉంటుంది ఓకేనే అమ్మకి పోతే ఆ రేట్ కొనడానికి పోతే ఒక రేట్ సో ఏ రేట్ ఉంటే ఆ రేట్ ప్రకారం ఏ రేట్ ఉంటే ఆ రేట్ ప్రకారం ఇక్కడ లెక్కలు తీసుకుంటాం ఓకేనండి సో ఇది ఇఫ్ ఆర్బిఐ రేట్ ఈస్ అవైలబుల్ సపోజ్ ఇఫ్ ఆర్బిఐ రేట్ ఈస్ నాట్ అవైలబుల్ సెకండ్ వన్ ఈస్ ఆర్బిఐ రేట్ ఈస్ సపోజ్ నాట్ అవైలబుల్ ఆర్బిఐ రేట్ అవైలబుల్ లేదనుకోండి ఓకేనా ఆర్బిఐ రేట్ అవైలబుల్ లేదు సో లేకపోతే అప్పుడు మనం ఏ విధంగా లెక్క కట్టాలి వెన్ ఆర్బిఐ రేట్ ఈస్ నాట్ Not available. No RBI rate. RBI rate unda? Ledu. So RBI rate eppudaithe ledo. Right. RBI rate ledu. So 1000 US dollars man daggara unnai. 1000 US dollars man daggara unnai. Manam Indian rupees loki convert chestunnam danni. Right. Bank daggariki vellamu. Leda authorized dealer daggariki vellamu. RBI rate is not available. RBI rate is నాట్ అవైలబుల్ ఆర్బిఐ రేట్ అవైలబుల్ లేదనుకుందాం మనం ఏ రోజైతే కన్వర్ట్ చేస్తున్నాం ఆ రోజు సో దెన్ హౌ టు క్యాలిక్యులేట్ మీన్స్ 1% ఆఫ్ గ్రామన్స్ అమౌంట్ ఆఫ్ ఇండియన్ రూపీస్ రిసీవ్డ్ 1% ఆఫ్ గ్రాస్ అమౌంట్ ఆఫ్ ఇండియన్ రూపీస్ రిసీవ్డ్ సపోజ్ 1000 యుఎస్ డాలర్స్ ఇచ్చారు 1000 యుఎస్ డాలర్స్ ఇచ్చారు సో దానికి మనకు బదులుగా ఏం తీసుకున్నాడంటే ఆయన ఒక 65 రూపీస్ లా కట్టిస్తుందని అనుకుందామంటే 65000 రూపీస్ వస్తాయి మనకి ఎంత వస్తాయి 65000 రూపీస్ దట్ ఇస్ ద ఇండియన్ రూపీ We given $1,000. Okay, na? Then banker given to us 65 rupees per dollar means that means 65,000 rupees we received. And that 65,000 rupees, 1% means 650 rupees. 650 rupees, it is the value of supply. And that value of supply, you pay tax, you pay GST to the government. A 650 GST kadandi, a 650 anedi value. ఆఫ్ సప్లై దాని మీద జిఎస్టీ లెక్క కడతాం మనం రైట్ ఎప్పుడైతే ఆర్బిఐ రేట్ అవైలబుల్ ఉండదో సో మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్ ఎంత అయితే వస్తున్నాయో సపోజ్ ఇక్కడ మనం 1000 డాలర్స్ ఇస్తే మనకి ఎంత ఇచ్చిండు 65000 రూపీస్ ఇండియన్ కరెన్సీ ఇచ్చిండు ఆ 65000 రూపీస్ పైన 1% తీసుకోవాలి అంటే 65000 ఇంటూ 1% అంటే 650 రూపీస్ దట్ 650 రూపీస్ ఇస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ సప్లై ఆన్ దట్ వాల్యూ ఆఫ్ సప్లై పే జిఎస్టీ రైట్ సో ఇట్ ఇస్ అబౌట్ వెన్ RBI rate is available and not available, right? Here, Indian currency converted into
converted into, okay, now foreign currency. Foreign currency converted into Indian rupee. Here classified into two categories: RBI rate available, RBI rate not available. Okay, now? Right. So next, now I am explaining to you. If foreign currency converted into foreign currency, okay, now foreign currency converted into another foreign currency, then how to calculate? So in this case, first of all, both currencies converted into Indian rupees. Both currencies converted into Indian rupees. Understood point here? Right? First of all, both currencies converted into Indian rupees. Thereafter, list of the currency, on that list of the currency, 1% is the value of supply. Okay, na? Ikkada manam first em cheyali ante, suppose foreign currency ni inko foreign currency lo convert chesinappudu, rendu foreign currency lanu kuda Indian currency loki ante Indian currency loki convert cheyali, right? Rendu foreign currency lo ee vidhanga convert cheyali, Indian currency loki convert cheyali, right? Chesinam. Chesin tarvata manam em cheyali ante, రెండింటిలో ఏ వాల్యూ అయితే తక్కువ ఉంటుందో ఆ తక్కువ ఉన్న వాల్యూ పైన 1% లెక్క కట్టాలి. దానినే మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1000 యుఎస్ డాలర్స్ ఉన్నాయి. ఓకేనా? ఎంత ఉన్నాయండి? 1000 యుఎస్ డాలర్స్ ఉన్నాయని అనుకుందాం ఈ ఎక్స్ అనేటటువంటి వ్యక్తి దగ్గర. ఎక్స్ దగ్గర ఎంత ఉన్నాయి? 1000 యుఎస్ డాలర్స్ ఉన్నాయి. ఈయన బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, లేదా ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళాడు. ఓకేనా? ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 1000 యుఎస్ డాలర్స్ ఉన్నాయి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, లేదా ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళి ఏమడిగిందంటే, నాకు పౌండ్స్ కావాలని అడిగి. ఓకేనా? యుఎస్ డాలర్స్ కన్వర్టెడ్ ఇన్ టు పౌండ్స్. So here RBI rate is compulsory available in this case. RBI rate compulsory available. So RBI rate is US dollar ke, suppose for example 60 rupees undani anukundam. Enta 60 rupees undani anukundam. So dollar pound ki, okay randi, pound ki ento undi ante 70 rupees undani anukundam kodhi separate, right? So here RBI rate for dollar 60 rupees, for pound 70 rupees, right? So now X, he converted dollars into pounds. Then what is the value of supply? So here, first of all, both currencies converted into Indian rupees. Dollar Indian currency 60 rupees, pound Indian currency 70 rupees. Now dollars converted into Indian rupees at the rate of 60,000. Next, pound converted into Indian rupees. Pound value 70 rupees. 1000 into 70. Sorry. It is the dollar rate, it is the pound rate, right? So whichever is lower, it is not equal. 60 rupees, 70 rupees, let me try it upon the day. So whichever is lower means here dollar rate is lower. So now 1000 into 60, so it is not used to 60,000 rupees. Both currencies are converted into Indian rupees. Or 1000 units. Units are kundam. Okay. 1000 into 70. 70,000 rupees. So whichever is lower, 60,000 is the lower amount. 60,000 is the lower amount. Right. So then 60,000 into 1% means 600 rupees. 600 rupees.
is the value of supply. So here, whichever is lower, dollar rate and pound rate. Dollar rate 60 rupees and pound rate 70 rupees. Right? So here, least amount is the 60. 60 into 1000 means 60,000. 60,000 into 1% means 600 rupees is the value of supply. And ikkada manam em cheyali? Indian currency loki convert chesin tarvata Indian currency lo edaithe takkuva untundo aa units ni em cheyali ante manam ikkada deentloki aa units ni manam total amount prakaram chesthe daniki 1% cheyali. So least em undadi ante 60 rupees undi 60 into okay na 1000 ante 60,000 avutundi 60,000 into 1% ante 600 rupees is the value of supply, right? So it is the option number 1, right? So in option number 1 we explained here, when foreign currency converted into Indian rupee, Indian rupee converted into foreign currency, another one is the foreign currency converted into another foreign currency. So Indian currency ni manam foreign currency leda foreign currency Indian currency lo convert chesinappudu RBI rate available unte etla lekapothe etla unte em chestamante RBI rate ki buying and selling rate ki unna difference iskuntamu dani units tho multiply chesthe vachinatundi danni manam value of supply ni antam. RBI rate available lekapothe first of all convert into Indian rupees daniki 1% cheyali vachina danni manam ikkada value of supply ni antam. Suppose foreign currency converted into another foreign currency aithe em chestamante so rendittlo ante both currencies lo ante ఒక ఫారెన్ కరెన్సీని ఇంకో ఫారెన్ కరెన్సీని కూడా మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తాం. సో డాలర్ 60 రూపీస్ అని అనుకున్నాం ఇక్కడ, అదే విధంగా మనకు వచ్చేసరికి పౌండ్ అయితే 70 రూపీస్ అనుకున్నాం. రెండింటి ఏది తక్కువన్నది అంటే డాలర్ తక్కువ ఉందని అనుకుంటే ఆ డాలర్ ని మనం యూనిట్స్ తో మల్టిప్లై చేస్తే వచ్చిన దానికి 1% తీసుకోవాలి, దాన్ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాం. ఇట్ ఇస్ ద ఆప్షన్ నంబర్ 1. సో నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ ఆప్షన్ నంబర్ 2. So now option 2. Right, come to the point. Option 2 here. Value of currency exchanged and value up to 1 lakh rupees. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ చదువుతున్నాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ లో స్లాబ్ రేట్స్ ఉంటాయి. సో 2.5 lakh rupees దాకా అయితే ఇట్లా 5% అని, అదే 2.5 lakhs నుంచి 5 lakhs దాకా అయితే ఇట్లా 2.5 lakhs దాకా నిల్లని, దాని తర్వాత 5% అని 10% అని, సారీ 5% 20% 30% ఇట్లా ఉన్నాయి కదా. సో ఆ 5, 20, 30 ఇట్లా ఇక్కడ కూడా లైక్ దట్ అదే టైప్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. లైక్ దట్ ఐ యామ్ సేయింగ్, రైట్. సో అప్ టు వన్ లాక్ రూపీ ఇస్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ చేసినటువంటి వాల్యూ ఎంత ఉంది అంటే 1 lakh rupees ఉందని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ కేస్ 1% of gross amount, 1% of gross amount of currency, okay na, exchanged currency charged are rupees 250, whichever is higher is the value of supply. Up to 1 lakh rupee, 1% of the currency charge are rupees 250, whichever is higher is the value of supply. Suppose for example, idi bank leda authorized dealer ani anukundam, right? So ikkada exchange chesinante, okay nandi, exchange chesinante, right, aina 1000 US డాలర్ ని బ్యాంక్ దగ్గరికి తీసుకుపోయాడు.
థౌజండ్ యుఎస్ డాలర్ ని బ్యాంక్ దగ్గరికి తీసుకుపోయాడు. సో దానికి బదులుగా బ్యాంకర్ గానీ లేదా ఆథరైజ్ డీలర్ గానీ ఏం చేశాడంటే సపోజ్ 70 రూపీస్ ప్రకారం డాలర్ కి 70,000 రూపీస్ ఇచ్చిందని అనుకుందాం. ఎంత? 70,000 రూపీస్. 70,000 రూపీస్ ఇస్ ద ఇండియన్ కరెన్సీ. సో అప్ టు 1 lakh రూపీ ఇన్ ఇండియన్ కరెన్సీ, అప్ టు 1 lakh రూపీ ఇన్ ఇండియన్ కరెన్సీ, దెన్ 1% ఆర్ 250 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై. సో ఇక్కడ 70,000 రూపీస్ ఇంటూ 1% చేసినట్లయితే 700 రూపీస్ వస్తుందండి. సో ఇది 1 lakh అంటే తక్కువ ఉన్నది కాబట్టి 250 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ మీన్స్ ఈ 700 రూపీస్ ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము. రైట్, హియర్ x he converted 1000 US dollars into Indian currency, then banker given at the rate of 70 rupees. Yours banker given at the rate of 70 rupees, right? 70 rupees into 1% 70 rupees into 1000 means 70,000 rupees. 70 into 1000 means 70,000 rupees. It is the Indian currency. That Indian currency does not exceed rupees 1 lakh, does not exceed rupees 1 lakh, up to 1 lakh rupee, up to 1 lakh rupee, 1% or rupees 250, rupees 250, whichever is higher, is the value of supply. So 700 rupees nadi, agar 250 rupees nadi, whichever is higher, ante manaku undam ikkada 700 rupees, danini manam ikkada value of supply ni anukundam, right? Anukundam, right? Suppose ala kaakunda, ikkada x దగ్గర 100 US డాలర్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఎంతని 100 US డాలర్స్ ఉన్నాయి. సో 100 US డాలర్స్ హి కన్వర్టెడ్ ఇంటూ ఇండియన్ రూపీస్, దెన్ హి గెట్ 7000 రూపీస్ ఫ్రమ్ ద బ్యాంకర్. ఎంత వస్తాయి? 7000 రూపీస్ వచ్చాయి అని అనుకుందాం. సో 7000 ఇంటూ 1% 7000 ఇంటూ 1% మీన్స్ 70 రూపీస్. 7000 ఇంటూ 1% means 70 rupees. This 70 rupees are 250 rupees. Whichever is higher means 250 rupees is the higher. This is the value of supply. Understood point? So it is up to 1 lakh rupee. Then 1% of the gross amount, okay, na, are rupees 250. Whichever is higher is the value of supply. Right? So second case. Rupees 1 lakh 1 rupee two rupees 10 lakhs. That means above 1 lakh rupees, up to 10 lakh rupees, above 1 lakh or 1 lakh 1 rupee to 10 lakh rupees. So then how to calculate the value of supply? In that case, rupees 1000 plus 0.5% of gross amount of currency minus rupees 1 lakh. Okay, right? So 1 lakh 1000 to 10 lakh rupees, then 1000 rupees plus 0.5% of gross amount of currency minus 1 lakh rupee. అంటే 1 lakh rupee దాకా 1% అంటే 1000 రూపీస్ అవుతుంది కదా. ఆ 1000 ప్లస్ 1 lakh అంటే ఎంతైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ ఉన్న దానికి 0.5% నాట్ 5% 0.5% అర్థమైందండి పాయింట్ ఇక్కడ. అంటే 1 lakh దాకానేమో 1% ప్రకారము 1000 అవుతుంది. ఆ 1000 రూపీస్ ప్లస్ 1 lakh కంటే ఎంత ఎక్కువగా ఉన్నదో అంత ఎక్కువ ఆ 10 lakh రూపీస్ దాకా ఉన్న అమౌంట్ కి 0.5% చేయాలి. ఓకేనా? రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ దగ్గర 10,000 US dollars ఉన్నాయని అనుకుందాం. ఎంత? 10,000 US dollars ఉన్నాయి. సో బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏమడిగిందంటే, సో నాకు ఇండియన్ కరెన్సీ కావాలన్నాడు.
So then banker given at the rate of 70 rupees. At the rate of 70 rupees prakaram ichadu. RBI reference rate 70 rupees antunnam. So RBI reference rate 70 undi 70 prakaram kattistha ani cheppindu. Okay nandi. Appudu manaki enta amount ostundi? Right? So manaki ikkada entha ostundi ante 10,000 units into 70 means 7 lakh rupees. 7 lakh rupees was there. So 7 lakh rupees means more than 1 lakh, but up to 10 lakh rupees globally. Right? Then how to calculate? So up to 1 lakh. Up to 1 lakh. So 1% is prakaram 1000 already lekka kattestam. Above 1 lakh to 10 lakhs. Right. So above 1 lakh to 10 lakhs ante above 1 lakh entu nadi ikkada 6 lakhs. Ante ela vachindi 7 lakh rupees minus 1 lakh rupees. That is 6 lakhs rupees. Into 0.5%. So 0.5% means 3000. Now 4000 is the value of supply. Understood point here? Suppose more than 1 lakh is there, up to 10 lakh rupees, 1000 plus 0.5% of the gross amount minus 1 lakh rupee. And 1 lakh rupees data 1% ani 1 lakh ante ekundi 10 lakhs data unda aa difference amount aithe evaithe untundo okay na ante 1 lakh 1 rupee nunchi 10 lakhs data unda aa difference amount ki 0.5% lekka pettaru. So ikkada x daggara 10000 US dollars unnai, daniki RBI rate prakaram 70 rupees prakaram manaku banker gattistunnadu. So banker gattichinappudu manaki 7 lakh rupees vachine, right? Ante 1 lakh ante ekko kada. So up to 1 lakh data manam 1000 kattalsindi. మరి 1 lakh అంటే ఎంత ఎక్కువ ఉన్నాయి అప్ టు 10 lakhs దాకా అంటే 1 lakh అంటే ఎక్కువ ఎంత అంటే 6 lakhs. ఎక్కువ వచ్చింది అంటే 7 lakhs లెక్కి 1 lakh పోతే 6 lakhs. అంటే 1 lakh అంటే ఎక్కువగా ఉన్నటువంటి మొత్తం. అంటే ఆ 6 lakhs కి 0.5% కట్టాలి. 6 lakhs కి 0.5% అంటే 1% అంటే 6000 అవుతుందండి. 0.5 అంటే 1% లో 7 అంటే 6000 లో 7 3000 అంటే టోటల్ గా 4000 రూపీస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై. రైట్. సో కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. Next, above rupees 10 lakhs. Above rupees 10 lakhs. Then how to calculate? Rupees 5500 plus 0.1% of gross amount of currency minus rupees 10 lakh. So 5500 ante so 1 lakh rupees data 1000. Right? So 1 lakh can take what 10 lakhs da. Okay na? Up to 1 lakh 1000. That is the as per 1%. Above 1 lakh rupees, up to 10 lakh rupees, the difference amount is 9 lakhs. On that 9 lakh rupees, 0.5% means 4500 rupees. That total amount is 5500. Okay, right? That 5500 plus 0.1% of gross amount of currency minus 10 lakh rupees. And 10 lakh rupees that already manakal. Okay, na calculate chese 5500 vastundi. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏమైతే ఉంటుందో అంటే 10 లాక్స్ కంటే ఎంత ఎక్కువగా ఉంటుందో ఈ ఎక్సెస్ ఆఫ్ 10 లాక్స్ ఆన్ దట్ ఎక్సెస్ అమౌంట్ 0.1% అంటే 10 లాక్స్ కంటే ఎంత ఎక్కువగా ఉంటుందో 10 లాక్స్ కంటే ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ ఎక్కువగా ఉన్న దానిపైన ఓకేనా 0.1% ని కాలిక్యులేట్ చేసి ఈ
5500 निकाल पाएंगे, राइट? आर अनदर पॉइंट इज गिवन हियर, आर रुपीज 60,000 विच एवर इज लोअर इज वैल्यू ऑफ सप्लाई. Okay, in point number one, whichever is higher is the value of supply, but here whichever is lower is the value of supply. And then, manam 5500 plus 0.1% of gross amount of currency minus 10 lakhs prakaram lekka kattindi rupees 60,000, whichever is lower, ni manam value of supply ni antam, right? Suppose for example, ikkada idi bank ani anukundam, leda authorized dealer ni anukundam, okay right? ఈయన ఎక్స్ ఈయన దగ్గర ఒక 1 lakh ఓకేనా యుఎస్ డాలర్స్ ఉన్నాయని అనుకుందాం. ఎంత? 1 lakh యుఎస్ డాలర్స్ ఉన్నాయి, రైట్. యూజింగ్ ఇండియన్ రూపీ, ఓకేనా, 70 rupees ఇస్ ద ఆర్బిఐ బ్యాంకర్ ఇస్ గివింగ్ 70 rupees పర్ డాలర్ బ్యాంక్ 70 rupees పర్ డాలర్ ఇస్తా అని చెప్పింది మనకి, రైట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే 1 lakh into 1 lakh dollars into 70, ఓకేనా, చేస్తే మనకి ఎంత వస్తాయి అంటే 70 lakh rupees ఇండియన్ కరెన్సీ మనకు వస్తుందండి, ఓకేనా. 1 lakh ఇండియన్ డాలర్స్, సారీ US dollars into at the rate of 70 means 70 lakh rupees, right? So aithe appudu manam em cheyali ante up to 10 lakhs 5500, right? Above 10 lakhs, okay na, 0.1%, okay na, in excess of the 10 lakhs on that amount only 0.1%, ante 70 lakhs unnadi ikkada, okay na, 10 lakhs kante enta ekku unnadi, 10 lakhs kante enta ekku undante, okay nandi, 60 lakhs ekku unnadi, okay na, above 10 lakh rupees means 70 lakh rupees minus 10 lakh rupees is equal to 60 lakh rupees, right, into 0.1%. So 0.1% means 6000 rupees. Okay, right? 0.1%. So 0.1% ante ento ostundi ante 6000 rupees వస్తుందండి, రైట్. సో నౌ టోటల్ 11500. సో వాట్ ఐ మెన్షన్డ్ హియర్, వన్ ఇస్ 5500 ప్లస్ 0.1% ఆఫ్ ద గ్రాస్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ మైనస్ 10 లాక్స్, ఓకేనా, ఆర్ 60000 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ అన్నాడు. సో 5500 అండ్ 0.1% లెక్క పెట్టే మనము, సో లేకపోతే మనకి ఎంత వచ్చింది ఇక్కడ అంటే 11500 rupees ఆర్ రూపీస్ 60,000. సో విచ్ ఎవర్ ఈస్ లోయర్ మీన్స్ హియర్ దిస్ 11,500 ఇస్ ద లోయర్ అమౌంట్, సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై, ఓకేనండి. 11,500 ని మనము 60,000 తో కంపేర్ చేస్తే ఏ తక్కువ ఉందండి, 11,500 తక్కువ. కాబట్టి ఆ 11,500 రూపీస్ ని మనం ఏమని అంటాము అంటే వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము, రైట్. సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్, ఓకేనా, సపోజ్ ఇది బ్యాంక్ లేదా ఆథరైజ్డ్ డీలర్ అని అనుకుందాం, రైట్, ఈఎన్ఎక్స్, రైట్. ఈయన దగ్గర సపోజ్ 10 lakh US dollars ఉన్నాయి, 10 lakhs US dollars ఉన్నాయి. సో 10 lakhs US dollars converted into Indian rupees, then RBI
RBI reference rate is 70 rupees. Okay, no? Right. Now converted into Indian rupees. Right? So 10 lakhs. Right? 10 lakh US dollars into 70 rupees. Okay, now ₹7 crore. Okay, now how much amount? 7 crore rupees. Right. Now you find out up to 10 lakhs, up to 10 lakhs, 5,500, above 10 lakhs, how much amount? Above 10 lakhs is here 6 crores 90 lakh rupees. Okay, right? Above 10 crores and 6 crores 90 lakh rupees, because 10 lakhs US dollars converted into Indian rupees at the rate of 70 means he received totally 7 crore rupees. 7 crore rupees. Up to 10 lakh rupees, 5,500. In excess of 10 lakh rupees is the 6 crores 90 lakh rupees into 1%. Sorry, into 0.1%. Into 0.1%. So into 0.1% means 69,000. 69,000. Then the total is 74,500. Right. And rupees 60,000. Whichever is lower means 60,000. And 60,000 name value of GST. Yani antamu. 60,000 name antamu. Value of GST. Okay, right. And 60,000 kante ekkuvaga undadani artham ikkada. Maximum 60,000 rupees. Right. So here, how many options given? Two options given here. Right. Right? Rule 32. Okay, na? Foreign currency. Okay, na? Exchange. Rule 32, sub-rule 2, foreign currency. Okay, na? Exchange. So here, how many options given? Two options given. Option number 1. Okay, na? Indian currency converted into foreign currency, or foreign currency converted into Indian currency, or foreign currency converted into foreign currency. Okay, na? In this case, RBI rate is available, RBI rate is not available. They are both converted into Indian rupees. Okay, na? E type lo lekka vetam. Idi option 1. Option 2 lo vachesariki e type lo unnadi ante up to 1 lakh rupee, 1% of the gross amount of currency, rupees 50, 250, whichever is higher. Suppose above 1 lakh rupees to up to 10 lakh rupees, then 1000 rupees plus 0.5% of the gross amount of currency minus 1 lakh, chesthe vachinatundi. Above 10 lakh rupees ganaka unnatlayite em cheyalante 5500 rupees plus 0.1% of the gross amount of currency minus 10 lakh rupees, or rupees 60,000, whichever is lower is the value of the supply. It is rule 32, sub rule 2. Okay, right. Next, come to the point. Rule 32, sub rule 3. Now I am explaining to you rule 32 sub rule 3. It is booking of tickets of air travel agents. Booking of tickets by air travel agent. Booking of tickets by a travel agent, it is explained under rule 32 and sub rule 3 lo chepparam, right? So here in this case again it is classified into two categories. Okay, na? In the case of domestic booking, in the case of international booking.
right? Booking of tickets by a travel agent. Booking of tickets by a travel agent. So a travel agent tickets ni book chesinappudu value of supply ni ela lekka pettali anetatondi ikkada point. So a travel agent ante a travel agent appointed by the airlines. Appointed by airlines. Okay na? Suppose ikkada SpiceJet ఉంది అనుకుందాం రైట్ SpiceJet దీని ఏమంటాం అంటే రైట్ ఇది SpiceJet అని అనుకుందాం రైట్ Airlines, SpiceJet Airlines. SpiceJet Airlines, they appointed travel, that means booking agent, travel agent, booking agents, ticket booking agents. Appointed by whom? SpiceJet. SpiceJet and it on the airlines. Yavar kai te ticket booking sambandhi internet appointee, okay na, agencies undo, wale yuko value of supply ni lekka gattadamu. Atam inden point ikada. అంటే ఇక్కడ ఈ స్పైస్ జెట్ ఓకేనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ ఎక్స్ అనేటటువంటి వ్యక్తిని ట్రావెల్ ఓకేనా బుకింగ్ టికెట్స్ కి సంబంధించినటువంటి ఏజెంట్ గా రిక్రూట్ చేసింది అనుకోండి ఈ స్పైస్ జెట్ అనేటటువంటిది ఈ ఎక్స్ కి కొంత కమిషన్ ఇస్తుంది ఓకేనా ఆ కమిషన్ ని మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై అంటాం ఆ కమిషన్ లో ఎంత ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పాయింట్ అంతేనండి మనం పోయి టికెట్ కొంటున్నాము మనకు ఎస్ సర్వీస్ ఇస్తున్నాడు దానికి సంబంధించిన జిఎస్టి గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాను నేను స్పైస్ జెట్ ఇస్ ద ఎయిర్లైన్స్ దే అపాయింటెడ్ ఎక్స్ యాజ్ ఎ టికెట్ బుకింగ్ ఏజెంట్ ఎక్స్ యాజ్ ఎ టికెట్ బుకింగ్ ఏజెంట్ ఇన్ దిస్ కేస్ స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ఓకేనా సమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ ఆన్ ద బుకింగ్స్ దే గివెన్ టు ఎక్స్ Okay, in this case, how to calculate the value of supply? Now I am explaining here, right? Sorry, spice jet and it on airlines. Exonerated on the victini. Okay, now booking someone's agent to recruit chase and go as spice jet value, exit this current on the commission is that our commission low in the value, ni in the value of commission in Manamo, Ikada, India, and వాల్యూ ఆఫ్ సప్లై గా తీసుకోవాలి అనేటటువంటి ఈ పాయింట్ లో మనం చదువుకుంటాం ఇక్కడ రైట్ సో ఇక్కడ రూల్ 32 సబ్ రూల్ 3 బుకింగ్ ఆఫ్ టికెట్స్ బై ఏ ట్రావెల్ ఏజెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ డొమెస్టిక్ బుకింగ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ ఫేర్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ బుకింగ్ 10% ఆఫ్ బేసిక్ ఫేర్ 10% of basic fare is the value of supply. Okay, then domestic booking अगर चीज़ ना लाइक दे 5% of the basic fare इसको वाली international booking चीज़ ना लाइक दे 10% of the basic fare नहीं मालूम इकड़ा एक यार ये अंते value of supply का तीस को वाली okay ना right suppose इकड़ा for example का आगे निकल दिस को ना एक spice jet के संबंधित services इसमें आ रहे ये ना ట్రావెల్ ఏజెంట్ గా అంటే బుకింగ్ ఏజెంట్ గా టికెట్స్ బుకింగ్ ఏజెంట్ గా స్పైస్ జెట్ అపాయింట్ చేసింది రైట్ అయితే ఈయన ఏం చేసిందంటే ఇయర్ మొత్తంలో కలిపి సపోజ్ ఒక లేదా మొత్తాన్ని ఒక 10 lakh rupees అనుకుందాం వన్ మంత్ కోసం ఏదో 10 lakh rupees వాల్యూ బేస్ ఫేర్ మీన్స్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ అదర్ చార్జెస్ అంటే బేసికల్ గా ఏం రేట్ ఉంటుంది బేస్ గా ఏం రేట్ ఉంటుంది దట్ మీన్స్ ఎక్స్క్లూడింగ్ ఎనీ అదర్ టాక్సెస్ ఆర్ ఎనీ అదర్ వాల్యూస్ ఓకేనండి అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఎయిర్ ఫేర్ టికెట్ లో మనం తీసుకున్నట్లయితే ఒక్కోసారి ఫుడ్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా సో అట్లాంటి ఏం లేకుండా బేస్ ఫేర్ ఏమైతే ఉంటుందో ఆ బేస్ ఫేర్ కి సంబంధించిన వాల్యూ 10 lakhs డొమెస్టిక్ బుకింగ్ చేసిందని అనుకుందాం ఆ 10 lakhs కి 5% చేయాలి
right? 10 lakhs into 5%. So 10 lakhs into 5% means 50,000 rupees. It is the value of supply. Domestic. Okay na? Domestic basic pay. Basic pay in the end of the 10 lakh rupees is circling at a Mundani Ankuna Nina X. Our 10 lakhs given of 5% is 50,000 rupees. Suppose here it is the international booking. Then we will put 10 lakhs into 10% means 1 lakh rupees the value of supply. Okay na? So it is about in the case of okay na? Booking of tickets by a travel agent. Domestic bookings 5% of the basic fare. In the case of international booking, 10% of the basic fare is the value of supply. Right. So next, now I am explaining to you.